Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. ఆ ప్రచారం నిజమేనా? కోటమరెడ్డి రూటులో ఇంకా ఎందరు? ప్రతి ఎన్నికలకు ముందున ఇలాంటి వ్యవహారాలు మామూలే. నేతలు అటు ఇటు గెంతుతూ ఉంటారు. అప్పటి వరకు అధికారం అనుభవించిన పార్టీపై విమర్శలు సంధిస్తూ ఉంటారు. అప్పటి వరకు తామే వీరుడు సూర్యుడు అని పొగిడిన నేతను తెగనాడుతూ కొత్త నేత భజన అందుకుంటూ ఉంటారు. ఈసారికి సంబంధించి ఇప్పటికి తొలి పేరు ఖరారైనట్లే. అది కోటమరెడ్డి శ్రీధర్ రెడ్డి. ఈ జాబితాలో మరో పేరు కూడా దాదాపు రెడీ అయినట్లుగా ఉంది. అది ఆనం రామనారాయణ రెడ్డి. గ్రేటర్ రాయలసీమకు సంబంధించి వీరిద్దరూ జగన్ వీడి చంద్రబాబు వైపు చేరడానికి దాదాపు రెడీ అయినట్లే. వీరిలో కోటమరెడ్డికి తెలుగుదేశం కొత్త కావచ్చు. అయితే ఆనం రామనారాయణ రెడ్డికి మాత్రం టీడీపీ కొత్త కాదు. కాంగ్రెస్ పార్టీ పతనానంతరం ఈయన తెలుగుదేశం వైపు కూడా వెళ్లారు. అప్పట్లో ఆనం రామనారాయణ రెడ్డి, ఆనం వివేకానందరెడ్డిలు తెలుగుదేశం పార్టీకి జయ కొట్టారు. అయితే ఆ పార్టీలో ఎక్కువ కాలం ఇమడలేకపోయారు. ఆనం వివేకానందరెడ్డి మరణానంతరం ఆనం రామనారాయణ రెడ్డి కొంతకాలం పాటు నిస్తేజంగానే గడిపి గత ఎన్నికల ముందు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. మరోసారి ఎమ్మెల్యే అయ్యారు. ఒకవేళ గత ఎన్నికల సమయంలో ఆనం రామనారాయణ రెడ్డి తెలుగుదేశం పార్టీలో ఉండి ఉన్నా లేక ఏ ఇండిపెండెంట్గా పోటీ చేసి ఉన్నా ప్రస్తుత ఎమ్మెల్యే టర్మ్ ఆయనకు దక్కేది కాదు. సొంతంగా కానీ కిరణ్ కుమార్ రెడ్డి పెట్టిన చెప్పుల పార్టీ ద్వారా కానీ, కాంగ్రెస్ ద్వారా కానీ, తెలుగుదేశం పార్టీ ద్వారా కానీ ఎలా పోటీ చేసి ఉన్నా గత ఎన్నికలలో ఆనం రామనారాయణ రెడ్డి ఎమ్మెల్యేగా నెగ్గగలిగేవారు కాదు. మరి అలాంటి అవకాశం దక్కినా ఆనం రామనారాయణ రెడ్డి మాత్రం మంత్రి పదవి దక్కలేదని అనుకుంటే అది ఆయన వ్యక్తిగతం అనుకోవాలి. మరి ఈ జాబితాలో ఇంకా ఎవరు ఉంటారనేది ఆసక్తిదాయకమైన అంశం. రాయలసీమ వరకు చూస్తే కొంతమంది ఉండినా ఉండవచ్చు. ఎందుకంటే వచ్చే ఎన్నికల నాటికి సిట్టింగుల్లో చాలామందికి వైఎస్ జగన్ టికెట్ను నిరాకరించవచ్చు అనే ప్రచారం గట్టిగా జరుగుతూ ఉంది. ఎంపీలు, ఎమ్మెల్యేలు ఇలా చాలామంది సిట్టింగులకు వచ్చేసారి అవకాశం దక్కదని ప్రత్యామ్నాయ వేటలో జగన్ ఉన్నారనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. గత ఎన్నికలలో ఆఖరి నిమిషంలో అనూహ్య అభ్యర్థులకే వచ్చేసారి థ్రెట్ అనే టాక్ నడుస్తోంది. కనీసం 40% మంది సిట్టింగులకు ఓవరాల్గా టికెట్ దక్కకపోవచ్చనే ప్రచారం ఉంది. ఇలాంటి నేపథ్యంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున టికెట్ దక్కని వారు సహజంగానే తెలుగుదేశం పార్టీ వైపు చూసే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. గత ఎన్నికల సమయంలోనే ఇలాంటివి జరిగాయి. అప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున టికెట్ దక్కని అయిజయ్య, గౌడ్ చరిత లాంటి వారు జయ తెలుగుదేశం అన్నారు. ఈసారి అలాంటి వారి సంఖ్య మరింత ఎక్కువే ఉండవచ్చు. జగన్ గాలిలో గెలిచేసి తాము ఇక పెద్ద నేతలం అనుకుంటున్న కొందరు సిట్టింగులు టికెట్ దక్కకపోతే సహించే పరిస్థితి ఉండకపోవచ్చు. వారికి ఆ మాత్రం అసహనం ఉండడంలో పెద్ద ఆశ్చర్యమూ లేదు. ఒకసారి ఎమ్మెల్యే, ఎంపీలు అయిపోతే తమ స్థాయి గురించి నేతలు ఎవ్వరూ రాజీపడే పరిస్థితి ఉండదు. మళ్ళీ టికెట్ దక్కలేదంటే అదే పార్టీ అయినా టికెట్ ఇవ్వని నేత ఎవరైనా వీరు రాజీ పడలేరు. విరుచుకుపడతారు, అసహనం వ్యక్తం చేస్తారు, వేరే పార్టీలోకి వెళతారు. అక్కడ టికెట్ దక్కినా దక్కకపోయినా వీరు కిక్కురుమనే పరిస్థితి ఉండదు. రాజీనామా ద్వారా తమ అసహనాన్ని, అహాన్ని చాటుకోవడానికి వీరు ప్రయత్నిస్తారు. ఈ క్రమంలోనే ఇలాంటి జంపింగ్లు ఉంటాయి. ఏపీలో ఎన్నికల వేడి పూర్తి పతాకా స్థాయిని చేరడానికి మరో 7 సమయం కూడా లేదు. మరో 10 పార్టీలు అభ్యర్థుల జాబితాలంటూ హడావిడిని పూర్తి పతాకా స్థాయికి తీసుకెళ్తాయి. పార్టీల ఉత్సాహం చూస్తూ ఉంటే వీలైనంత ముందుగానే అభ్యర్థుల జాబితాలు హడావిడి చేస్తాయి. ఈ నేపథ్యంలో తమకు టికెట్ దక్కదనే నేతలంతా ఇలాంటి కయాలకు కాలు దొవ్వచ్చు. నేతల అసహనాలను పరిగణలోనికి తీసుకుని పార్టీలు కూడా ఇంకా ముందుగానే టికెట్ల విషయంలో వ్యక్తిగతంగా అయినా క్లారిటీ ఇచ్చే పరిస్థితి ఉంటుంది. ఆఖరి నిమిషంలో ఇలాంటి వాటిని డీల్ చేయడం కన్నా ముందుగానే వీటిని డీల్ చేయడం పార్టీల అధినేతలకు సులువు కావచ్చు.